ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం హైదరాబాద్కు గుండెకాయ లాంటిదని, ప్రజలు లైసెన్స్ల కొరకు, వాహనాల రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడికి వస్తారన్నారు. ఇటువంటి ఆకస్మిక పర్యటక ద్వారా ప్రజలు ఇబ్బందులు తెలుసుకోవచ్చన్నారు. లైసెన్స్ రిజిస్ట్రేషన్ కార్డులు సత్వరమే కార్డుదారులకు అందుతున్నాయో లేదో, ఆన్లైన్ సేవలు ఇంకా ఏమైనా మెరుగుపరుచుకోవటానికి ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో వ్యాలెట్ వంటి సంస్కరణల వల్ల ఫిజికల్గా అవసరం లేకుండా సాఫ్ట్ కాపీ పెట్టుకోవడం, కార్యాలయాలకు రాకుండా ఆన్లైన్లోని అన్ని పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాంతోపాటుగా ఈ లెర్నింగ్ లైసెన్స్కి వచ్చిన వాళ్ళకి టెస్ట్కి సంబంధించి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఆన్లైన్ సేవలు ఇంకా మెరుగుపరచడం కోసం ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి కూడా మరి ప్రజల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కోసం కూడా రావడం జరిగింది. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఏదైతే ఎం వ్యాలెట్ కార్యక్రమం ఉందో అది ఈ టర్మ్ సెకండ్ టర్మ్లో దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఇవాళ మరి దేశంలోనే ఫస్ట్ టైం మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు తీసుకొచ్చిన సంస్కరణ అది. ఆ ఎం వ్యాలెట్లో ఇవాళ కొన్ని కోట్ల డాక్యుమెంట్లు, కొన్ని కోట్ల ప్రజలకు సంబంధించిన వెహికల్స్కి సంబంధించిన వాళ్ళ ఆర్సీ కార్డులు, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లు కూడా ఫిజికల్గా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా కూడా వాళ్ళు యూజ్ చేసుకునే ఒక ఫెసిలిటీ ఉంది. దాంతోపాటుగా అనేక ఆన్లైన్ సర్వీసెస్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రజలు డైరెక్ట్గా మరి ఆర్టీఏ కార్యాలయాలకు తక్కువ వచ్చే విధంగా, ఆన్లైన్ సేవలు ఎక్కువ పొందే విధంగా కూడా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం.